1952వ సంవత్సరంలో పార్లమెంటుకు తొలిసారిగా సాధారణ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 450, బి 545, సి 489, డి 552. రైట్ ఆన్సర్ సి 489. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో లేదా వారి అనుమతి పొందిన అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఆప్షన్ ఏ 100వ అధికరణ, బి 105వ అధికరణ, సి 95వ అధికరణ, డి 99వ అధికరణ. రైట్ ఆన్సర్ 99వ అధికరణ. దిగువ సభైన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను రాజ్యసభగాను, దిగువ సభైన హౌస్ ఆఫ్ పీపుల్ను లోక్సభగాను నామకరణం చేసినది ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి గణేశ వాసుదేవ మౌలాంకర్, డి బాబు రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్ గణేశ వాసుదేవ మౌలాంకర్. భారత రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యుల సంఖ్యను గూర్చి ఏ షెడ్యూల్ వివరిస్తుంది? ఆప్షన్ ఏ 3వ షెడ్యూల్, బి 4వ షెడ్యూల్, సి 5వ షెడ్యూల్, డి 6వ షెడ్యూల్. రైట్ ఆన్సర్ 4వ షెడ్యూల్. రాజ్యసభకు మొదటి డిప్యూటీ చైర్మన్గా పనిచేసినది ఎవరు? ఏ కమలాపతి త్రిపాఠి, బి వైలెట్ అల్వా, సి విఎస్ కృష్ణమూర్తి, డి సర్వేపల్లి రాధాకృష్ణన్. రైట్ ఆన్సర్ విఎస్ కృష్ణమూర్తి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీ మరియు ఎమ్మెల్యేల సంఖ్యలో 2026వ సంవత్సరం వరకు ఎలాంటి మార్పు చేయరాదని నిర్ణయించారు? ఆప్షన్ ఏ 85వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 84వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 83వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 86వ రాజ్యాంగ సవరణ. రైట్ ఆన్సర్ 84వ రాజ్యాంగ సవరణ. లోక్సభ ఆమోదించిన పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తెలపాలి? ఆప్షన్ ఏ 12 రోజులు, బి 15 రోజులు, సి 10 రోజులు, డి 14 రోజులు. రైట్ ఆన్సర్ 14 రోజులు. సాధారణ ఎన్నికలు కంటే ముందు జరిపే ఎన్నికల సర్వేను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎగ్జిట్ పోల్, బి స్నాప్ పోల్, సి గ్యాలప్ పోల్, డి గిర్రీ మాండరింగ్. రైట్ ఆన్సర్ గ్యాలప్ పోల్. ఎవరి సూచనల ద్వారా 1950వ సంవత్సరంలో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బి జాన్ మతాయ్, సి లంకా సుందరం, డి గోపాలస్వామి అయ్యంగార్. రైట్ ఆన్సర్ జాన్ మతాయ్. 1952వ సంవత్సరంలో లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ 14 మంది, ఆప్షన్ బి 21 మంది, ఆప్షన్ సి 22 మంది, ఆప్షన్ డి 24 మంది. రైట్ ఆన్సర్ 22 మంది.